అందరికి చెప్పి నేను రాజేష్ మహాసన్, వెల్కమ్ టు మహాసన్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారి క్రూరమైన మెంటాలిటీ తెలియజేయడానికి మరొక సంఘటన వెలుగులోకి వచ్చిందండి. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మీ అందరూ తెలుసు కదా. వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో సిబిఐ వాళ్ళు క్లియర్గా ఆధారాలతో కూడా బయటపెట్టించారు. పక్క అవినాష్ రెడ్డి ప్లాన్తోనే జరిగింది. పక్కాగా జగన్మోహన్ రెడ్డికి తెల్లవారుజామున ఈ విషయం తెలిసింది. పక్కాగా కుటుంబ సభ్యులే ఆయన చంపేశారనే విషయం సిబిఐ మొత్తం ఆధారాలన్నీ బయటపెట్టేసింది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళకి శిక్ష ఇనివ్వకపోగా వాళ్ళని కాపాడుతూ న్యాయం అడిగిన సొంత చెల్లి సునీత రెడ్డి గారిని, నువ్వు అర్జెంటుగా కేసు విత్డ్రా చేసుకుంటావు లేదని ఆయన బెదిరించాడని ఆల్రెడీ సునీత రెడ్డి గారు గతంలో ఒక వాంగ్మూలం ఇచ్చారు. ఆవిడ కేసు విత్డ్రా చేసుకోలేదని సునీత రెడ్డి గారి మీద, అలాగే వారి భర్త గారి మీద కేసు పెట్టారటండి. వారిద్దరి మీద ఎఫ్ఐఆర్ అయిందట పులివెందుల కోర్టులో. చూడండి ఎంత ఘోరం. ఆల్రెడీ తండ్రిని పోగొట్టుకుని ఒంటరి అయిపోయిన ఒక ఆడపిల్ల, అన్నా నాకు ఆ న్యాయం చేయన్నా అని అడిగితే ఆ చెల్లికి న్యాయం చేయకపోగా నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటావా లేదా అని ఆవిడని బెదిరించినట్టు, కేసు విత్డ్రా చేసుకోకపోతే మళ్ళీ ఆవిడ మీదే, ఇది తండ్రిని కోల్పోయిన ఒక ఒంటరి, ఒక అనాథ సునీతారెడ్డి గారు ఈరోజున అలాంటి అనాథ మీద మొత్తం వ్యవస్థను అంతా ఉపయోగించి మళ్ళీ కేసు పెడతారా, ఆవిడ మీద ఎఫ్ఐఆర్ చేస్తారా? సొంత కుటుంబం పట్లే జగన్ ఇలాగుంటే ఇక మిమ్మల్ని నన్ను ఏం కాపాడతాడండి ఆయన? మనల్ని ప్రేమిస్తాడా? నమ్ముతున్నారా మీరు ఇంకా? ఆ సాక్షి పేపర్, సాక్షి టీవీ చూస్తే ఖచ్చితంగా మీరు నమ్ముతారు. ముందు ఆ రెండు చూడటం మానేయండి బాబు. ఒకసారి ఇక్కడ చూడండి, వివరాల్లోకి వెళ్దాం. వేధించేందుకే కృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదు, పులివెందుల పోలీసు నమోదు చేసిన కేసును కొట్టేయండి. హైకోర్టును ఆశ్రయించిన వివేక కుమార్తె అల్లుడు. అంటే ఇతను మీకు గుర్తున్నాడా? కృష్ణారెడ్డి అంటే వివేకానంద రెడ్డి గారు పిఏ. ఆయన చంపేసేటప్పుడు సార్ అక్కడే ఉన్నాడు, చంపేసేటప్పుడు మొత్తం అంతా అక్కడే ఉన్నాడు, తెల్లారిన తర్వాత అక్కడే ఉన్నాడు, ఆ శవాన్ని కుట్లేసేటప్పుడు, శవాన్ని కట్లు కట్టేటప్పుడు అంతా అక్కడే ఉన్నాడు సార్. ఈ సారట సునీతారెడ్డి గారి మీద, వాళ్ళ ఆయన మీద కేసు పెట్టాడట. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసులో తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వివేక పిఏ ఎం వెంకటకృష్ణారెడ్డి హైకోర్టు పీపీని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. వివేక హత్య కేసులో కొందరు తనను బెదిరిస్తున్నారనే ఆరోపణతో మృతుని పిఏ కృష్ణారెడ్డి 2021 డిసెంబర్లో పులివెందుల కోర్టులో పిటిషన్ వేశారు. పులివెందుల చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉన్నట్టు సాక్ష్యం చెప్పాలని సిబిఐ ఎస్పీ రామ్ సింగ్, సిబిఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేక కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డి ఒత్తిడి చేశారని ఆయన ఆరోపించారు. చూడండి ఈ విడ్డూరం. ఈ సార్నట మడ్డ అంతా దగ్గర నుండి చూసిన ఈ సార్ని సిబిఐ వాళ్ళు వచ్చి ఒత్తిడి చేశారట. ఎందుకు చెప్తారండి? సిబిఐ వాళ్ళకి ఏం కావాలి? సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ గారికి ఏం కావాలి? ఏ ఇక్కడ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారా, లేదా కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా వ్యతిరేకంగా ఉన్నారా? ఎందుకని వాళ్ళ మీద తప్పుడు కేసు నమోదు చేస్తారు? ఎందుకని వాళ్ళని ఒత్తిడి చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అండదండలతో ఉన్న ప్రియ కృష్ణారెడ్డిని ఒక సాధారణ డాక్టర్, ఆ సునీతారెడ్డి గారు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఆవిడ పోరాడుతూ ఒక సాధారణ డాక్టర్ అటండి జగన్మోహన్ రెడ్డి గారు క్వార్టర్లో ఉన్న పిఏ కృష్ణారెడ్డిని బెదిరించేయిందట. అందుకని మా కృష్ణారెడ్డి గారు గజగజ వణుకుపోయారట. వణుకుపోయేమో నన్ను బెదిరించేస్తారండి అని కేసు పెట్టారట. నాకు గుర్తొస్తుందండి, ఒకసారి మా ఇంటి మీదకి 14 మందిని పంపించాడు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని కాకినాడ ఎమ్మెల్యే. 14 మందిని పంపించి నన్ను అటాక్ చేయడానికి ప్లాన్ చేసి మేము 100కి ఫోన్ చేస్తే పోలీసులు అక్కడికి వచ్చి కేసు నమోదు చేశారు. ఏమన్నా తెలుసా? 14 మందిని నేను ఇంటికి పిలిపించి వాళ్ళని చంపేయడానికి ప్లాన్ చేశారని నమోదు చేశారు నా మీద. ఎంత విచిత్రం అండి. మేము అంటే నేనే చంపేయడానికి ప్లాన్ చేసి నేనే 100కి ఫోన్ చేస్తానా? అలా ఉంది వైసీపీ పరిపాలన. ఇక్కడ చూడండి పాపం వాళ్ళే బాధితులు, సునీతారెడ్డి గారు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు బాధితులు. ఎన్ని ప్రలోభాలు వచ్చినా నీకు 100 కోట్లు ఇస్తామన్నా, లేదు నా తండ్రిని చంపినట్టు ఎవడో బయటికి రావాల్సిందని ఆంధ్రాలో ఉన్న కేసును తెలంగాణకు కూడా ట్రాన్స్ఫర్ చేసి ఒంటరిగా పోరాడుతున్న ఒక వీర వనితని తప్పుడు కేసులు పెట్టి మళ్ళీ ఆవిడ వేధించాలని ప్రయత్నిస్తారా? ఇది రాష్ట్రమా అడివాంటిది? ఇక్కడ ఉండదు మనుషులు అనుకున్నారా, జంతువులు అనుకున్నారా? ఇంత అన్యాయం జరుగుతున్న జనాలు చుట్టూ ఊరుకుంటారా? సమాధానం చెప్పరా? 2024 ఎలక్షన్లో 2023 డిసెంబర్ 8 కృష్ణారెడ్డి ఫిర్యాదుపై పులివెందుల కోర్టు విచారణ జరిపింది. కేసు నమోదు చేసి జనవరి 4 తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పులివెందుల పోలీసులు సునీత రాజశేఖర రెడ్డి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై కేసు నమోదు చేసి సిబిఐ వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేశారు. అంటే మన చేతిలో అధికారం ఉంటే ఎవరి మీదనే కేసులు నమోదు చేస్తాం. ఏమైనా అటు ఇటు మాట్లాడితే నరేంద్ర మోడీ మీద కూడా ఇక్కడ పోలీసులతో కేసు నమోదు చేయించేస్తాడు జగన్మోహన్ రెడ్డి అన్న. అలా ఉంది ఆయన చేతిలో అధికారం. చంపిన వాళ్ళందరూ బాగానే ఉన్నారండి, చంపినందుకు న్యాయం చేయండి అని అడిగినందుకు
వారి మీద కేసులు పెట్టి వారిని వివిధ రకాలుగా వేధిస్తున్నారండి. సొంత చెల్లిని, తండ్రిని పోగొట్టుకున్న ఒక అనాథ మహిళ, ఒక సాధారణమైన డాక్టర్ ఆవిడను కూడా వేధిస్తున్నారంటే ఇక నాలాంటి వేధించడం వల్ల పెద్ద గొప్ప విషయం ఉందండి. నేను ఇప్పుడు ఫీల్ అయిపోయి ఏంటి, జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం పనిచేసిన నా మీద 30 కేసులు పెట్టి 22 రోజులు జైల్లో పెట్టి 2 సార్లు హత్యా ప్రయత్నం చేయించి ఏట్రా బాబు ఇంత ఇలా చేస్తున్నాడు నా మీద అనుకున్నాను. ఈ సొంత చెల్లి విషయంలోనే అలా ప్రవర్తించే అన్న నేనెంత ఆయనకి? అదండి పరిస్థితి. ఉంటాను. జై భీమ్, జై భారత్, జై జయ మహాశయ.